A warm greetings to one and all. Myself, B. Tejaswini, working as a mathematics lecturer from CRR College for Women, Eluru. Welcome to the another new session, and the today's content is theorems and problems based on groups. So, in the last part, we discussed about group definition and abelian group and some theorems based on groups. So, coming to the topic, what is meant by group? So, asal group ante entamma? Let G be a non-empty set and circle be a binary operation in G. The following laws are satisfied. So, then G comma circle is group. A laws entamma? Closure, associative, identity, inverse. ఈ ఫోర్ ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే మనం జీ కామ సర్కిల్ని గ్రూప్ అని డిఫైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చెయ్యకపోయినా గ్రూప్ కాదమ్మా. ఓకేనమ్మా. సో అలాగే ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే గ్రూప్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. గ్రూప్ కండిషన్స్ సాటిస్ఫై చేసిన తర్వాత కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయితే ఎబిలియన్ గ్రూప్ అని చెప్తాము. ఓకేనమ్మా. ఈ టూ డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద టుడేస్ టాపిక్, సో లాస్ట్ క్లాస్లో మనం ఫైవ్ థీరమ్స్ నేర్చుకున్నామమ్మా. సో కమింగ్ టు ద నెక్స్ట్ థీరమ్, స్టేట్మెంట్ చూడండి అమ్మా. ఇన్ ఏ గ్రూప్ జీ ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ యునిక్. So, repeating again, in a group G, inverse of any element is unique. So, proof chudannamma. So, statement meaning enta first of all cheptan chudandi. In a group G lo, ye element aithe teeskuntamo, daniki inverse anedi exist avutundi. And aa inverse anni kuda unique ani prove cheyamantunnaru. Statement ardhamaindamma. So, ప్రూఫ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను? ఇచ్చిన కండిషన్స్ ఏంటో రాయాలి. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటో రాయాలి. దాని తర్వాత ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని మనం థీరం అనేది ప్రూవ్ చేస్తాం. సో ప్రూఫ్ చూడండి అమ్మా. లెట్ జీ బి ఏ గ్రూప్. నెక్స్ట్ లెట్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ అనేది ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాము. ఎందుకు ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నామంటే ఇక్కడ చూడండి, ఇన్వర్స్లో కండిషన్ ఏంటమ్మా? ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ ఈక్వల్ టు ఈ. అవునామ్మా, అక్కడ ఈ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందా? దానికోసమే ఇక్కడ ఈ అనే ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాము. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ inverse of any element is unique. So, manam prove cheyalsina condition raaskunnam amma. Inverse of any element is unique. So, chudandi. Let A belongs to G, then A will have an inverse. So, G ane oka group lo oka element ane teeskuntunnam amma, adi A ani. So, G lo A element teeskunna sare daniki em exist avutund antunnamu? ఇన్వర్స్. ఎందుకంటే గ్రూప్ కండిషన్లో ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందా? సో అదే రాసాం చూడండి. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ విల్ హ్యావ్ ఎన్ ఇన్వర్స్. సపోజ్ దట్ బి అండ్ సి ఆర్ టూ ఇన్వర్సెస్ ఆఫ్ ఏ. సో ఆల్రెడీ ఒక ఇన్వర్స్ తీసుకుంటున్నాము, ఇంకొక టూ ఇన్వర్సెస్ తీసుకుంటున్నాం. చూడండి అమ్మా, బి అండ్ సి ఆర్ టూ ఇన్వర్సెస్ ఆఫ్ ఏ. ఓకేనమ్మా. బి అండ్ సి అనేవి దేని యొక్క ఇన్వర్సెస్? ఏ యొక్క టూ ఇన్వర్సెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ టూ ఇన్వర్సెస్ యునిక్ అని ప్రూవ్ చెయ్యాలి. అర్థమైందమ్మా. ఇఫ్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, బి అనేది ఏ యొక్క ఇన్వర్స్ అయితే, దెన్ ఇన్వర్స్లో కండిషన్ ఏంటో చూడండి, ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ ఈక్వల్ టు ఈ. దానికి ఫస్ట్ కండిషన్ ఇవ్వాలి. If C is the inverse of A,
C అనేది ఇన్వర్స్ ఆఫ్ A అయితే దెన్ A డాట్ C ఈక్వల్ టు C డాట్ A ఈక్వల్ టు E దీనికి సెకండ్ కండిషన్ ఇస్తున్నామమ్మ ఓకేనమ్మ ఇప్పుడు చూడండి ఆల్రెడీ B అనేది ఇన్వర్స్ తీసుకున్నాము C అనేది ఇన్వర్స్ తీసుకున్నాం దానికి సంబంధించిన కండిషన్స్ 1 2 వేలో బేస్ చేసుకొని చెప్తున్నాం సో ఫ్రమ్ కండిషన్ 1 అండ్ 2 ఫ్రమ్ 1 అండ్ 2 నుంచి ఇక్కడ ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది చూడండి అమ్మా ఇదే ప్రాపర్టీ అసోసియేటివ్ సో అసోసియేటివ్ ఏనమ్మా అసోసియేటివ్ కండిషన్ తీసుకున్నాం చూడండి C డాట్ ఆఫ్ A డాట్ B ఈక్వల్ టు C డాట్ A ఇంటూ డాట్ B ఓకేనమ్మా సో ఇక్కడ డాట్ మీన్స్ మల్టిప్లికేషన్ అమ్మా ఓకేనా సో నెక్స్ట్ చూడండి ఇక్కడ A డాట్ B కనిపిస్తుందమ్మా C డాట్ ఆఫ్ A డాట్ B A డాట్ B అంటే ఫ్రమ్ కండిషన్ 1 నుంచి ఏం రాసుకోవచ్చు E రాసుకోవచ్చా అలాగే C డాట్ A ఇంటూ డాట్ B C డాట్ A అంటే ఏం రాసుకోవచ్చు అగైన్ E రాసుకోవచ్చమ్మా సో C డాట్ E ఈక్వల్ టు E డాట్ B ఇది ఏ ప్రాపర్టీ కింద కనిపిస్తుందమ్మా ఇక్కడ ఒక E అనే ఐడెంటిటీ ఎలిమెంట్ కనిపిస్తుంది చూడండి సో అగైన్ ఐడెంటిటీ లా బేస్ చేసుకుని C డాట్ E అంటే C అమ్మ E డాట్ B అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ నుంచి B ఓకేనమ్మా సో మనకి తీసుకున్న రెండు ఇన్వర్స్ ఈక్వల్ అయినాయా అయినాయమ్మా B ఈక్వల్ టు C అంటే యూనిక్ అనేది అయిందా సో సేమ్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా సో చూడండి హెన్స్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యునిక్ సో ఏ ఇన్వర్స్ తీసుకున్నా సరే అది యూనిక్ అని అవుతుంది ఓకేనా ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదే కాబట్టి అదే ప్రూవ్ చేసాము సో ఒకసారి థియరం మొత్తం చూసుకోండి ఓకేనమ్మా నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ టాపిక్ సో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ గ్రూప్స్ సో ఇందాకే చెప్పాను అసలు గ్రూప్ అంటే ఏంటి ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటని ఆ గ్రూప్ డెఫినేషన్ బేస్ చేసుకునే ఇక్కడ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తామమ్మా ప్రాబ్లం అనేది కొంచెం లెంగ్దీయే ఎందుకంటే మనకు 4 to 5 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేస్తూ వస్తాం కాబట్టి ప్రాబ్లం లెంగ్దీయే కానీ ఎస్ఐకి వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఏ సెట్ మీద చెప్తున్నారు అండ్ ఇచ్చిన బైనరీ ఆపరేషన్స్ ఏంటో చూసుకోండి ఏ సెట్ అంటే జియా జెడ్డా ఏనా ఎస్సా పీనా క్యూనా ఇలా ఒక సెట్ అనేది డిఫైన్ చేస్తారు ఏ సెట్ మీద చెప్తున్నారు అండ్ ఏ బైనరీ ఆపరేషన్ బేస్ చేసి చెప్తున్నారో చూసుకుని గ్రూప్ ప్రూవ్ చేయమంటున్నారా ఎబిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయమంటున్నారా అనేది చెక్ చేసుకోవాలి గ్రూప్ అంటే ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్షన్ అదే ఎబిలియన్ గ్రూప్ అయితే గ్రూప్ కండిషన్స్తో పాటు మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేయాలి అర్థమైందమ్మా సో చూడండి ఇక్కడ కండిషన్ ఇఫ్ G is the set of even integers, that is, G equal to set of minus 4, minus 2, 0, 2, 4, and so on. ఇక్కడ G అనేది ఏమంటున్నారమ్మా? Set of even integers. Even integers. Integers set అంటే ఎలా ఉండాలి? Minus infinity నుంచి plus infinity వరకు ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఓన్లీ ఈవెన్ టర్మ్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఓకేనమ్మా దెన్ ప్రూవ్ దట్ జి ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ విత్ యూజువల్ ఎడిషన్ యాజ్ ద ఆపరేషన్ సో ఇక్కడ ఇచ్చిన సెట్ ఏంటి జి అండ్ ఇక్కడ ఒక బైనరీ ఆపరేషన్ ఇచ్చాడు చూడండి ఏంటది ఎడిషన్ యాజ్ ద ఆపరేషన్ అంటే ఇక్కడ బైనరీ ఆపరేషన్ ఎడిషన్ అమ్మా సో క్వశ్చన్లో మనల్ని ప్రూవ్ చేయమంటుంది ఏంటి ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఓకేనమ్మా సో మనం ఫస్ట్ గ్రూప్ ప్రూవ్ చేస్తాం చూడండి సొల్యూషన్ అమ్మా జి ఈజ్ ద ఈవెన్ ఇంటిజర్ సెట్ సో ఇచ్చిన కండిషనే రాస్తున్నాం నెక్స్ట్
ఇక్కడ ఈవెన్ ఇంటిజర్ సెట్ ని ఒక సింపుల్ గా ఒక సెట్ నోటేషన్ లో నోట్ చేసుకుంటున్నాను చూడండి g ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2n సచ్ దట్ n బిలాంగ్స్ టు z ఓకేనమ్మా వేర్ n బిలాంగ్స్ టు z ఇక్కడ ఈ సెట్ అలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే మీరు n ప్లేస్ లో 1 తీసుకొని చూడండి 2 n ప్లేస్ లో 2 తీసుకొని చూడండి 4 n ప్లేస్ లో 3 తీసుకొని చూడండి 6 ఇజంట్ ఇట్ అంతేనమ్మా అలాగే మీరు నెగటివ్ నంబర్స్ కూడా తీసుకొని చూస్తే ఈవెన్ నంబర్ వాల్యూస్ ఏ వస్తాయి అందుకనే ఈ ఈవెన్ నంబర్ ప్లేస్ లో ఓన్లీ ఒక సెట్ కింద రిప్రజెంట్ చేసుకుంటున్నామమ్మా నెక్స్ట్ లెట్ a, b, c belongs to g g అనే సెట్ లో మనకి ఏ ఫామ్ లో ఉండాలి 2n ఫామ్ లో ఉండాలి ఇప్పుడు సపోజ్ a, b, c అనేది g లో ఉన్నాయని తీసుకుంటే మనం ఏమను తీసుకోవచ్చు చూడండి వి కెన్ టేక్ a ఈక్వల్ టు a అనేది g లో ఉంది కాబట్టి ఏ ఫామ్ లో ఉండాలి 2 * ఫామ్ లో ఉండాలి a ఈక్వల్ టు 2x b ఈక్వల్ టు 2y c ఈక్వల్ టు 2z అనే వాల్యూస్ ని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాము ఈ 2x 2y 2z ప్లేస్ లో మీరు p q r a వాల్యూస్ అన్న తీసుకోవచ్చు x y z అనే కాదు అర్థమవుతుందమ్మా సో చూడండి ఫర్ ఆల్ x, y, z belongs to z అర్థమవుతుందమ్మా వాల్యూస్ ఏమైతే తీసుకుంటున్నామో అవి ప్రాబ్లం అంతా అవే యూస్ చేస్తాము నెక్స్ట్ నౌ వి హావ్ టు ప్రూవ్ దట్ g, ప్లస్ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ రాసుకున్నాము నెక్స్ట్ ఎబిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయాలంటే ఇందాకే చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రూవ్ చేయాలి గ్రూప్ గ్రూప్లో ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా క్లోజర్ సో క్లోజర్లా చూడండి క్లోజర్లా ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి దట్ ఇంప్లాయ్స్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జి ఇది క్లోజర్లా ప్రాపర్టీ ఏనమ్మా అంతేనా ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి అయితే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జి ఇక్కడ ఇంప్లాయ్స్ అని ఇస్తున్నాం చూడండి అంటే ఇంప్లాయ్స్ తర్వాత వచ్చిన కండిషన్ మనం ప్రూవ్ చేయాలి అర్థమవుతుందమ్మా సో చూడండి మనం ఇప్పుడు ప్రూవ్ చేసిన కండిషన్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జి అవుతుందని సిన్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బిలాంగ్స్ టు వేరు ఈక్వల్ టు వేరు ఈ కండిషన్ తీసుకుని జీకి జీలో ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాం ఓకేనమ్మా ఏ ప్లస్ బి తీసుకుంటున్నాము ఈక్వల్ టు ఏ అంటే ఏ మెజ్యూమ్ చేసుకున్నాం 2x అని b అంటే ఏ మెజ్యూమ్ చేసుకుంటున్నామమ్మా 2y అని సిన్స్ x, y బిలాంగ్స్ టు z ఓకేనమ్మా ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు 2ను కామన్ తీయచ్చు 2ను కామన్ తీస్తే x ప్లస్ y అనమ్మా అదే రాసుకున్నాం చూడండి ఇక్కడ 2 * n ఫామ్లో ఉందా 2n ఫామ్లో ఉందమ్మా చూడండి 2n ఫామ్లో ఉందంటే సెట్ జీలోకేగా వెళ్తుంది సో విచ్ ఈజ్ బిలాంగ్స్ టు జి ఓకేనమ్మా ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ జీలోకి వెళ్ళిందంటే ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా జీలోనే ఉంటుందిగా సో అదే రాసుకున్నాం చూడండి దేర్ ఫోర్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జి అర్థమవుతుందమ్మా 2 * n ఫామ్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా జి సెట్టే అర్థమవుతుందమ్మా ఈ వాల్యూ జీకి ఎగ్జిస్ట్ అవుతుందంటే ఏ ప్లస్ బి కూడా జీలో ఉంటుంది సో ప్రూవ్ చేసిన కండిషన్ అదేనమ్మా చూడండి హెన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి దట్ ఇంప్లాయ్స్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జి క్లోజర్లో అదేనమ్మా ప్రూవ్ చేసాం మనం దేర్ ఫోర్ క్లోజర్లా ఈజ్ సాటిస్ఫైడ్ క్లోజర్లా సాటిస్ఫై అయిందమ్మా నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి అసోసియేటివ్ లా అసోసియేటివ్ లా కండిషన్ ఏంటమ్మా ఇఫ్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జి దట్ ఇంప్లాయ్స్ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఓకేనమ్మా ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ కండిషన్ ఇంప్లాయ్స్ తర్వాత వచ్చిన కండిషను మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అర్థమవుతుందమ్మా సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం చూడండమ్మా కన్సిడర్ ఎల్హెచ్ఎస్ కండిషన్ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ అంటే ఏంటమ్మా
టూ ఎక్స్, బి అంటే ఏంటి టూ వై, సి అంటే ఏంటి టూ జెడ్. బ్రాకెట్స్ని ఏం మార్చకూడదు, ఓకేనమ్మా. సో ఇక్కడి నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు, టూని కామన్ తీసుకోవచ్చా, ప్రతి టర్మ్ల నుంచి టూని కామన్ తీసాము, టూని మాత్రమే కామన్ తీసాము, బ్రాకెట్స్ని మాత్రం చేంజ్ చేయట్లేదు. ఎక్స్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ జెడ్, ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండమ్మా, ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ జెడ్ని ఎక్స్ ప్లస్ వై ఆఫ్ ప్లస్ జెడ్ కింద రాసుకోవచ్చమ్మా. సో చూడండి, ఎక్స్ ప్లస్ వై ఆఫ్ ప్లస్ జెడ్, ఓకేనా. ఇప్పుడు టూతో మల్టిప్లికేషన్ చేయండమ్మా. టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ వై టూ వై ప్లస్ టూ ఇంటూ జెడ్ టూ జెడ్. సో బ్రాకెట్స్ మాత్రమే మారింది చూడండి, ఓకేనమ్మా. సో టూ ఎక్స్ అంటే ఏంటి ఏ, టూ వై అంటే ఏంటి బి, టూ జెడ్ అంటే ఏంటి సి. సో చూడండి, ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఓకేనమ్మా. దేర్ ఫోర్ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి. సో అసోసియేటివ్ సాటిస్ఫై అయిందమ్మా, అసోసియేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్, ఓకేనమ్మా. అసోసియేటివ్లా ప్రూవ్ చేసాం, చూడండి ఒకసారి. నెక్స్ట్ క్లోజర్ అయింది, అసోసియేటివ్ అయింది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ఐడెంటిటీ. సో దీన్నే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఓకేనమ్మా. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కింద రాయాలి, ఓకేనమ్మా. సో యాక్చువల్గా మనకు ఐడెంటిటీ కండిషన్ ఏంటమ్మా, ఫర్ ఏ బిలాంగ్స్ టు జి దేర్ ఎగ్జిస్ట్ జీరో బిలాంగ్స్ టు జి సచ్ దట్ ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ, ఓకేనమ్మా. సో మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అని, ఓకేనమ్మా. సిన్స్ ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు, ఓకేనమ్మా, మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఏ అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ అంటే టూ ఎక్సేనమ్మా, టూ ఎక్స్ ప్లస్ జీరో. ఎనీథింగ్ ప్లస్ జీరో వాల్యూ ఎంతమ్మా, టూ ఎక్స్ ప్లస్ జీరో టూ ఎక్స్, అంతేనమ్మా. టూ ఎక్స్ అంటే ఏంటి ఏ, సో ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ, ఒక కండిషన్ ప్రూవ్ చేసామా. సిమిలర్లీ జీరో ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో ప్లస్ టూ ఎక్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఏ, ప్రూవ్ అయిందమ్మా. సో ఈ వాల్యూ మనకి ఇక్కడ జీరో అనే ఎందుకు తీసుకున్నాం ఏమ్మా, ఇక్కడ జీరో అనే ఎందుకు తీసుకున్నామంటే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది జీరో, మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది వన్. ఇక్కడ ఎడిషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జీరో, ఓకేనమ్మా. హియర్ జీరో ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్, ఓకేనమ్మా. దేర్ ఫోర్ ఐడెంటిటీ లా ఈజ్ సాటిస్ఫైడ్, ఈజ్ ఇట్ క్లియర్, ఓకేనమ్మా. సో ఐడెంటిటీ కూడా సాటిస్ఫై చేసేసాం. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, ఇన్వర్స్ కండిషన్. ఫర్ ఏ బిలాంగ్స్ టు జి దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ బిలాంగ్స్ టు జి, ఇక్కడ మైనస్ అని ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎడిషన్లో ఇన్వర్స్ ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుందమ్మా, ఓకేనమ్మా. ఇన్ ఎడిషన్ ఇన్వర్స్ అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది, మల్టిప్లికేషన్లో బి అనే టర్మ్ని తీసుకుంటాం, ఓకేనమ్మా. ఇక్కడ ఎడిషన్లో ఇన్వర్స్ అనేది ఎడిటివ్ ఇన్వర్స్, అంటే ఏ అంటే మైనస్ ఏ అని బి అంటే మైనస్ బి అని తీసుకోవచ్చు, ఓకేనమ్మా. సో ఇక్కడ కండిషన్ చూడండి, సచ్ దట్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో. ఇక్కడ జీరో అంటే కండిషన్ ఈఏనమ్మా. సో చూడండి, ఏ బి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఈ, అంతేనమ్మా. ఇన్వర్స్ కండిషన్ ఈఏగా రావాల్సింది, అంటే ఈ అనే వాల్యూ మనకు పైనుంచి ఎంత వచ్చింది,
0. So condition saripothundamma. Ippudu ee condition anedi manam prove cheyali. So chudandi ela prove chestamu. Again a plus of minus a ani teeskuntunamu. A ante entamma 2x plus minus a ante enta minus 2x. 2x minus 2x 0. Similarly minus a minus 2x plus 2x value antamma 0 prove chesamma. Chudandi both conditions 0 ki equal ayniya. Here minus a is the inverse of a. So here minus a is the inverse of a. E minus a anedi inverse teeskobatte manaku condition anedi satisfy ayindi. Ardhamavutundamma? Therefore inverse law is satisfies. So inverse kuda satisfy ayindi. So inverse kuda satisfy ayindante group ainatena. So closure satisfy ayindi, associative satisfy ayindi, identity satisfy ayindi, inverse satisfy ayindi. So ee four laws satisfy ayithe manaki group condition exist avutundi. Therefore g comma plus is a group. Okay namma. So chudandi manam prove chesindi kaani enti abelian group ani. So group tho paatu commutative satisfy aithe abelian avutundi. So group already ayipoyindi. Ippudu next chudandi commutative law. So commutative law ante condition enti chudandamma. For a comma b belongs to g that implies a plus b equal to b plus a. Ardhamavutundamma? So ippudu manam prove cheyalasina condition enti a plus b equal to b plus a. So again lhs teeskuntunamu, rhs ki prove chestam. A plus b equal to a ante 2x ani b ante 2y raskochamma. Next ippudu common teyandi. Em common teyachu? 2 ni common teyachu. 2 ni common teeste x plus y untundi. ఇప్పుడు x plus y ని y plus x కింద రాసుకోవచ్చమ్మా? రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఏమవుతుంది చూడండి, 2y plus 2x అవుతుంది. 2y అంటే ఏంటి? b. 2x అంటే ఏంటి? a. so therefore a plus b equal to b plus a. condition satisfy అయిందమ్మా. hence commutative law is satisfied. Therefore commutative kuda satisfy ayindi kabatti abelian group cheppachcha. Therefore g comma plus is an abelian group. Problem anta clear enamma? So condition a set me cheptunnaru and a binary operation istunnaru chusukuni okokka property ni condition satisfy chesela vaste ganaka manaki group abelian group rendu avutayam. A oka condition satisfy cheyakapoyina గ్రూప్ అవ్వదు. గ్రూప్ అవ్వకపోతే ఎబిలియన్ గ్రూప్ కూడా కాదు. అర్థమవుతుందమ్మా? సో ఈ ప్రాబ్లం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 2 ఇన్ పేజ్ నెంబర్ 44. క్వశ్చన్ చూడండమ్మా. షో దట్ ద సెట్ క్యూ ప్లస్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. క్యూ అనేది రేషనల్ నెంబర్సేనమ్మా. ఇక్కడ ప్లస్ అంటున్నారు. ప్లస్ మీన్స్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ సెట్ డిఫైన్ చేసింది ఏంటి? క్యూ ప్లస్ ఫార్మ్స్ ఆన్ ఎబిలియన్ గ్రూప్ అండర్ ద కాంపోజిషన్ డిఫైన్డ్ బై సర్కిల్. ఇక్కడ ఇస్తున్న బైనరీ ఆపరేషన్ ఏంటి? సర్కిల్ అని. ఓకేనమ్మా? సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 3. సో ఇక్కడ కండిషన్ ఇచ్చారు చూడండి, ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 3 అని. సో ఇలా ఎక్కడైనా ఏ సర్కిల్ బి ఫామ్లో కనిపిస్తే దాన్ని ప్లేస్లో మనం ఏబి బై 3 కింద నోట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. సో ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఏబిలియన్ గ్రూప్ అవుతుంది అని చెప్పారు. సో అదే మనం ప్రూవ్ చేస్తున్నాం. చూడండి అమ్మా, సొల్యూషన్ ఇచ్చిన కండిషనే రాస్తున్నాము. క్యూ ప్లస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్
we have the operation such that A circle B equal to AB by 3. Ichina condition ne rasam. So again abelian group prove cheyamantunnaru. Abelian group prove cheyalante malli group prove cheyali. Group tho paatu commutative property ni kuda prove cheyali. So first the closure law. For A comma B belongs to Q plus aithe A circle B belongs to Q plus ani prove cheyali. Since A circle B equal to A circle B ante ela raskochu AB by 3 idi P by Q formula ne undamma P by Q formula ne unda P by Q formula ne undante Q plus ena so RHS side Q plus la exist ayindante LHS side kuda exist avutundi kada therefore A circle B belongs to Q plus hence closure law is satisfied mundu rhs side p by q formula ne undi p by q formula undante rational number okay namma so rhs q plus loki exist ayindante lhs kuda q plus loki exist avutundi kada so manam prove cheyalsindi a circle b belongs to q plus a kabatti ade satisfy ayindi therefore closure law is satisfied so closure law ayipindi next associative law associative condition ante chudandi for a comma b comma c belongs to q plus that implies a circle b of circle c equal to a circle of b circle c so again ikkada lhs side consider chestunnamu lhs teeskuni rhs ki prove chestunnamu A circle B of circle C. Ikkada A circle B an kanipistundante akkada em raaskovali? AB by 3 circle C. Okay namma. Manaki calculation simple ga raavadam kosam ikkada AB by 3 ni x tho denote cheskondi. Ardham avutundamma. So ila cheyadam valla manaki calculation simplify avutundi. So AB by 3 ని x తో డినోట్ చేసుకుంటే మనకు అక్కడ ఏమొస్తుంది x సర్కిల్ c వస్తుంది ఓకేనమ్మా అగైన్ ఇది x సర్కిల్ c ఏ ఫామ్ లో ఉంది చూడండి a సర్కిల్ b ఫామ్ లోనే ఉందా అంటే ఎలా రాసుకోవచ్చు x c by 3 రాసుకోవచ్చమ్మా రాసుకోవచ్చా x c by 3 అని నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఆ x ప్లేస్ లో ab/3 ని సబ్స్టిట్యూట్ చేసుకోండి సో ab/3 c/3 రాసుకోవచ్చమ్మా సో ఆ 3 డినామినేటర్ లోకి వస్తే ఏమొస్తుంది abc/3 3 రాసుకోవచ్చమ్మా ఇప్పుడు abc/3 3 ని డివైడ్ చేస్తున్నాం చూడండి a/3 BC by 3 separate chesukochu chesukochamma next A by 3 into BC by 3 ante em an raskochu ikkada B circle C raskochamma so raskunam next ippudu A into B circle C by 3 ante ela raskochamma A into B circle C by 3 ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది AB by 3 ఫార్ములా ఉంది సో చూడండి A సర్కిల్ B రాసుకోవచ్చమ్మా సో AB by 3 ఫార్ములానే ఉంది AB by 3 ఫార్మ్ అంటే A సర్కిల్ B అంటే ఇంతేనమ్మా A సర్కిల్ ఆఫ్ B సర్కిల్ C which is equal to RHS సో LHS కండిషన్ తీసుకున్నాము RHS కి ప్రూవ్ చేసాము సో దేర్ఫోర్ A circle B of circle C equal to A circle of B circle C. Hence, associative law is satisfied. Closure satisfy in the associative kuda satisfy ayinnam. Next property enti identity. Identity chudandi. Existence of identity. Chudanam. For A belongs to Q plus there exist e belongs to q plus such that a circle e equal to e circle a equal to
ఏ ఇదేనా మనకు కండిషన్ మనం ప్రూవ్ చేసింది ఏంటి ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి సో చూడండి ఇఫ్ ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ అని ఒక కండిషన్ తీసేసుకుంటున్నాం ఈ కండిషన్ తీసుకుంటున్నాము ఇది ఏ ఫామ్లో ఉంది ఏ సర్కిల్ బి ఫామ్లో ఉంది ఏ సర్కిల్ బి ఫామ్లో ఉందంటే ఏబీ బై త్రీ కింద రాసుకోవచ్చు అంటే ఏఈ బై త్రీ ఈక్వల్ టు ఏ ఈ డినామినేటర్లో ఉన్న త్రీ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ఇంటూ త్రీ అవుతుంది చూడండి ఏఈ ఈక్వల్ టు త్రీ ఏ సో ఆర్హెచ్ఎస్ ఉన్న టర్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళిపోండి ఏఈ మైనస్ త్రీ ఏ ఈక్వల్ టు జీరో రెండిట్లో నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు ఏని కామన్ తీసుకోవచ్చు ఈ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఇలా మీకు ఏదైనా ఒక మల్టిపుల్ ఈక్వల్ టు జీరో కండిషన్లో ఉందంటే ఒకటి ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇంకొకటి ఈక్వల్ టు జీరో అవుతుంది సపోజ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఈ మైనస్ త్రీ అనేది ఈక్వల్ టు జీరో అవుతుంది ఓకేనమ్మా అదే రాసాం చూడండి సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఈ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఒకవేళ ఏ ఈక్వల్ టు జీరో అయిపోయింది అనుకోండి మొత్తం టర్మ్ జీరో అయిపోతుంది అందుకనే ఖచ్చితంగా ఒక టర్మ్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయ్యింది అదే ఏ అనేది నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుంటున్నాము ఈ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఈ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో అంటే ఈక్వల్ టు త్రీ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి త్రీ సో ఇక్కడ వరకు మనకు ఒక ఈ అనే ఐడెంటిటీ వాల్యూ త్రీ వచ్చింది అసలు ఈ వాల్యూ కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ వెరిఫికేషన్ చేస్తాం చూడండి అమ్మ అలా మనకి ఏదైనా ఒక వాల్యూస్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ ఖచ్చితంగా చెయ్యాలి సో చూడండి ఏ సర్కిల్ ఈక్వల్ టు ఏఈ బై త్రీ కండిషన్ మనకి తెలిసిందే ఇప్పుడు త్రీ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోండి సిన్స్ ఈ ఈక్వల్ టు త్రీ ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ ఇంటూ త్రీ బై త్రీ 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 గెట్ క్యాన్సిల్ మనకేం మిగులుతుంది ఏ ఓకేనమ్మా దేర్ ఫోర్ ఏ సర్కిల్ ఈక్వల్ టు ఏ సిమిలర్లీ ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుందమ్మా మీరు అది చెయ్యండి కావాలంటే ఓకేనమ్మా ఈ సర్కిల్ ఏ అంటే ఈ ఏ బై త్రీ అవుతుంది అగైన్ త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ త్రీ క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి ఏమొస్తుంది ఏ వస్తుంది దేర్ ఫోర్ ఏ సర్కిల్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ హియర్ ఈ కండిషన్ మనకి దేని వల్ల వచ్చింది ఐడెంటిటీ ఎలిమెంట్ వల్ల ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత ఈక్వల్ టు త్రీ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ దేర్ ఫోర్ ఐడెంటిటీ లా ఈజ్ సాటిస్ఫైడ్ ఓకేనమ్మా సో ఐడెంటిటీ లా అనేది సాటిస్ఫై అయ్యింది నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్ ఓకేనమ్మా ఫర్ ఏ బిలాంగ్స్ టు క్యూ ప్లస్ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ ఇదేనా మన కండిషన్ మన కండిషన్ ప్రూవ్ చేయాల్సింది ఇదే ఓకేనమ్మా చూడండి ఇఫ్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ వేర్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏ సర్కిల్ బి అంటే ఏం రాసుకోవచ్చు ఏబి బై త్రీ ఈక్వల్ టు సిన్స్ మనకి ఐడెంటిటీ కండిషన్ నుంచి ఈ వాల్యూ ఎంత వచ్చింది త్రీ అదే సబ్స్టిట్యూట్ చేసాం ఓకేనమ్మా ఏబి ఈక్వల్ టు ఈ డినామినేటర్లో ఉన్న త్రీ అటు సైడ్ వెళ్తే మనకి ఏమవుతుంది ఇంటూ త్రీ అవుతుంది అంటే నైన్ సో బి ఈక్వల్ టు నైన్ బై ఏ ఓకేనమ్మా సో హియర్ మల్టిప్లికేషన్లో బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం కదా సో బి అనేది ఇన్వర్స్ ఆఫ్ ఏఏనా సో బి ఈక్వల్ టు నైన్ బై ఏ ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూ కరెక్టో కదా చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి వెరిఫికేషన్ చెయ్యాలి వెరిఫికేషన్ ఎలా చేస్తామో చూడండి ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై త్రీ ఇప్పుడు బి ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి ఏ ఇంటూ నైన్ బై ఏ బై త్రీ
చేస్తే ఏఏ క్యాన్సిల్ అవుతుంది? త్రీ నైన్లో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకి మిగిలింది ఏంటి ఇక్కడ? త్రీ. అంతేనమ్మా, ఏఏ గెట్ క్యాన్సిల్, త్రీ నైన్లో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో ఈక్వల్ టు త్రీ. సో త్రీ అంటే ఏంటి? ఈయేనమ్మా. సో ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ, ప్రూవ్ చేయాల్సింది అదేనా చూడండి. సిమిలర్లీ, సో చూడండి, సిమిలర్లీ బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ, సేమ్ అదే వేలో బి సర్కిల్ ఏ కూడా ఈకి ప్రూవ్ అవుతుంది. దేర్ ఫోర్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ. ఓకేనమ్మా. హియర్ B ఈక్వల్ టు 9/A ఈజ్ యాన్ ఇన్వర్స్ ఎలిమెంట్. సో ఇక్కడి నుంచి మనకి నా ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమొచ్చింది? 9/A. అంతేనమ్మా. సో దేర్ ఫోర్ ఇన్వర్స్ లా ఈజ్ సాటిస్ఫైడ్. సో క్లోజర్ సాటిస్ఫై అయింది, అసోసియేటివ్ సాటిస్ఫై అయింది, ఐడెంటిటీ సాటిస్ఫై అయింది, ఇన్వర్స్ కూడా సాటిస్ఫై అయింది. ఈ ఫోర్ కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి అంటే గ్రూప్ అయినట్టేనమ్మా. హెన్స్ క్యూ ప్లస్ కామా సర్కిల్ ఈజ్ ఏ గ్రూప్. కానీ మనల్ని ప్రూవ్ చేయమన్నది ఏంటి? ఏబిలియన్ గ్రూప్. ఏబిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయాలంటే కామ్యుటేటివ్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో అదే చేస్తున్నాం చూడండి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ దట్ ఇంప్లైస్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ అనేది ప్రూవ్ చేయాలి. సో చూడండి, సో కన్సిడర్ ఎల్హెచ్ఎస్ కండిషన్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబీ బై త్రీ. ఏబీ బై త్రీని బిఏ బై త్రీ ఇక్కడ రాసుకోవచ్చమ్మా. సో బిఏ బై త్రీ, బిఏ బై త్రీ అంటే ఎలా రాసుకోవచ్చు? బి సర్కిల్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ అయింది ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ. దేర్ ఫోర్ కామ్యుటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. కామ్యుటేటివ్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి హెన్స్ క్యూ ప్లస్ కామా సర్కిల్ ఈజ్ యాన్ ఏబిలియన్ గ్రూప్. ఓకేనమ్మా. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏబిలియన్ గ్రూపే కదా. సో ఏబిలియన్ గ్రూప్ అనేది ప్రూవ్ చేసాం. ఓకేనమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. అండ్ మన ఈ సబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ బుక్స్ చూడండి అమ్మా. సో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా బై జేబీ ఫెర్లేక్, పబ్లిష్డ్ బై నరోసా పబ్లిషింగ్ హౌస్. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే మీ యొక్క రిఫరెన్స్ బుక్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఇవి మన యొక్క త్రీ బుక్స్ ఇవి. సో ఈ టెక్స్ట్ బుక్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు దీని నుంచి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ షేర్ విత్ అస్. ఓకేనమ్మా. If you have any doubts, you can also share with us. Okay, Namma. Next, this is all about today. So, thank you.